ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పుట్టిన చంటి బిడ్డలకి పాలు ఎప్పుడెప్పుడు ఎట్లా ఇస్తే మంచిది ఆహారాలు ఎప్పటి నుంచి పెడితే మంచిది మరి పాలు బాగా పిల్లలకి ఇవ్వటం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి పిల్లలకి పొట్ట కెపాసిటీ ఎట్లా ఉంటుంది ఏ నెలల్లో ఎన్నిసార్లు ఇస్తే మంచిది ఎన్ని ఎమ్మెల్యే ఇస్తే మంచిది ఇట్లాంటి విషయాలన్నీ ఈరోజు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా చంటి పిల్లల పాల గురించి తల్లులు కాస్త ఆలోచించడం కొరకు తెలియచేస్తున్నాం బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళ పొట్ట ఒక చిన్న గులకరాయి సైజులో ఉంటుందన్నమాట చిన్న సైజు అందులో రెండు స్పూన్లు సుమారుగా అంటే ఎయిట్ ఎంఎల్ నుంచి టెన్ ఎంఎల్ పాలు పట్టే అంత చిన్న కెపాసిటీలో ఉంటుంది పుట్టినరోజు నుంచి అందుకని బిడ్డ పుట్టిన వెంటనే ఎక్కువ త్రాగలేరు ఎందుకంటే పొట్ట ఇంకా స్ట్రెచ్ అవ్వాల సాగల అంటే ఇక అలవాటు పడలేదు సాగటానికి మొదటిసారి అట్లా ఉంది దానికి ఆహారం అలవాటు చేస్తుంటే పాల రూపంలో మెల్లగా పొట్టలో కదలికలు సాగటం ఎక్స్పాండ్ అవటం సైజు మెల్లగా అన్నమాట బిడ్డ పుట్టిన వెంటనే మొదట మూడు నాలుగు రోజులు తల్లి పాలు అతి ముఖ్యంగా ఉపయోగపడతాయి మన జున్ను పాలు బాగా చిక్కగా వేరే రంగులో చూడండి తెలుపు లేకుండా ఎట్లా ఉంటాయి దాని నిండా ఉపయోగపడే సూక్ష్మజీవులు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు పుష్కలంగా ఉంటాయి అంత గొప్ప లాభాలు అసలు ఆ పాలల్లో దాని నిండా యాంటీబాడీస్ ఉంటాయి పిల్లలకి తల్లి స్థనాల నుంచి ఆ పాల ద్వారా వాళ్ళ శరీరం లోపలికి వెళ్ళి ఆ యాంటీబాడీస్ అన్నీ వైరస్ బ్యాక్టీరియాలని బంధించడానికి ఇన్ఫెక్షన్ కలగజేయకుండా రక్షించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి అందుకని పిల్లలకి ఇమ్యూనిటీ బాగా పెరగటానికి మొట్టమొదట్లో తల్లిపాలు అతి ముఖ్యం అనమాట అందుకని తెలియక వాటిని పిండి పారం వేయటము అది ఇవ్వకూడదు అనుకోవటం అవి చక్కగా ఉన్నాయి వేరే రంగులో ఉన్నాయి అనుకోవటం కరెక్ట్ కాదు ఇవ్వాలి మొదట రెండు మూడు రోజులు పిల్లలు ఇరవై పాతిక కంటే పాలు త్రాగరు మొదలెట్టినప్పుడు కొంచెం తాగుతారు ఇరవై పాతిక కంటే పాలు ఎక్కువ త్రాగలేరు ఇలా టూ అవర్స్కి ఒకసారి త్రీ అవర్స్కి ఒకసారి ఆ త్రాగినీ కొంచెం ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ అంటే నాలుగైదు స్పూన్లు పాలే వాళ్ళు తాగేది మళ్ళీ అంటే వాళ్ళకి సరిపోతుంది అట్లా ఆ పాలల్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఎనర్జీ కొవ్వులు ప్రోటీన్స్ ఇవన్నీ బాగుంటాయి యాంటీబాడీస్ పోషకాలతో పాటు అందుకని అలా టూ అవర్స్కి త్రీ అవర్స్కి ఒక్కసారి వాళ్ళు ఏడుస్తున్నారంటే పొట్ట కదలికలు బాగా వస్తాయి అన్నమాట ఏడవనివ్వాలి పాలని ఏడవాలి ఏడ్చినప్పుడే పట్టాలో ఒక నాలుగు నిమిషాలు మూడు నిమిషాలు ఏడవనిస్తే ఆకలి బాగా వేస్తుంది హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి అనమాట పొట్ట ఎక్స్పాండ్ అవుతుంది ఇక పిల్లలకి అక్కడి నుంచి రెండు వారాలు గడిచేసరికి సుమారుగా రోజు మొత్తం తొంభై ఎంఎల్ పాలు త్రాగేటట్టు వాళ్ళ పొట్ట ఎక్స్పాండ్ అవుతుందనమాట కాబట్టి ఇక పిల్లలకి కొంచెం మెల్లమెల్లగా పెరుగుతుంది కాబట్టి ఈ మొదటి పదిహేను రోజులు వచ్చే వరకు ప్రతి రెండు గంటలకి మూడు గంటలకు ఒకసారి పాలు ఇవ్వటం ఉంటే మంచిదన్నమాట ఇక రెండు వారాల నుంచి రెండు నెలల వరకు ఇక పిల్లలు పొట్ట కెపాసిటీ దగ్గర దగ్గర నూట ఇరవై ఎంఎల్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా ఇక్కడ త్రీ అవర్స్కి ఫోర్ అవర్స్ ఒక్కసారి పాలు ఇస్తే సరిపోతుంది ఇట్లా పిల్లలు ఎయిట్ నైన్ టైమ్స్ ఈ రెండు వారాల నుంచి రెండు నెలలలోపు పాలు అట్లా ఇస్తే సరిపోతుంది అంతవరకే త్రాగగలుగుతారు అంతకంటే కెపాసిటీ ఎక్కువ ఉండదు ఇక నెలలు పెరిగే కొద్దీ రెండు నుంచి నాలుగు నెలలు వయసు పిల్లలకైతే నూట ఎనభై ఎంఎల్ వరకు రోజులో పాలు తాగే అవకాశం మొత్తం మీద వస్తుంది ఇక త్రీ టు ఫోర్ అవర్స్ ఒక్కసారి పాలు ఇస్తే సరిపోతుంది ఇట్లా రోజు మొత్తంలో ఆరేడు సార్లు ఎనిమిది సార్లు మాత్రమే పిల్లలు పాలు తాగుతారు ఈ నెలలు పిల్లలకి ఇట్లాగైతేనే సరిపోతుంది అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి ఉండదు ఇక వాళ్ళ కెపాసిటీ ఇక నాలుగో నెల నుంచి పిల్లలకి ఆరో నెల వచ్చేసరికి సుమారుగా రెండు వందల యాభై ఎంఎల్ అంటే పావు లీటర్ కెపాసిటీకి సాగుతుందనమాట రోజు మొత్తం మీద అట్లా వెళతాయి ఈ పిల్లలు ఫోర్ అవర్స్కి సిక్స్ అవర్స్కి ఒక్కసారి పాలు తాగుతారు అనమాట ఆ ఏజ్లో పిల్లలు ఇట్లా రోజులో ఒక ఆరు ఆరుసార్లు పాలిస్తే సరిపోతుందనమాట ఫోర్ అవర్స్కి ఒకసారి చెప్పను అంటే రోజు మొత్తం మీద ఇట్లా తీసుకునే అవకాశం ఉంటుంది ఇక ఆరో నెల వచ్చిన తర్వాత సహజంగా పిల్లలు రోజుకి ఐదారు సార్లు పాలు తాగుతుంటారు ఇట్లా ఇక ఆరో నెల నుంచి మొదటి సంవత్సరం వరకు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎందుకంటే పొట్ట కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి త్రాగినప్పుడు ఎక్కువ త్రాగేస్తారు కాబట్టి మళ్ళీ ఆకలి వేసే వరకు మళ్ళీ ఇవ్వకుండా మనం ఉండాలి ఏడవాలి పిల్లలు ఆరో నెలలో అన్నప్రాసన చేయటం మొదలు పెడతారు కదా అక్కడి నుంచి చాలామంది ఆహారాలు ఇట్లాంటివి ఎక్కువగా పెట్టేస్తుంటారు ఇక సహజంగా ఆరో నెలలు వచ్చిన దగ్గర నుంచి బయట ఆహారాలు పెట్టి పిల్లలకి వాళ్ళకి ఆకలిక తగ్గిపోతుంది ఆహారాల్లో కూడా పై ఇంత అన్నము తీసుకొచ్చి సాంబారు రసం తేట కలిపి చప్పగా కలిపేసి అనపొస్తూ పెడతారు ఈ రుచులకి అలవాటు పడి తల్లి పాలు బాగోని ఫీలింగ్ వాళ్ళల్లో డెవలప్ చేసినట్టు అవుతుందన్నమాట అందుకని ఈ ఏజ్లో పండ్లు ఇతర ఆహారాలు పెట్టడం కంటే కూడా తల్లికి పాలు బాగా వస్తూ కాస్త పాలు ఇవ్వటానికి సమయం ఉద్యోగ వ్యాపారాల వల్ల ఇబ్బంది లేదంటే చంటి బిడ్డకి దంతాలు వచ్చే వరకు పాలు ఇవ్వటం చాలా మంచిది వాడుకు దంతాలు రాలేదు అంటే నమిలై పెట్టొద్దు త్రాగేవి మాత్రమే ఇవ్వాలని అర్థం మరి త్రాగేవి అమ్మ నుంచి వస్తున్నాయి కదా రాలేదంటే ఆవిడ తప్పు వీడి తప్పు కాదు అక్కడ అందుకని ఆవిడ పాలు బాగా పడేటట్టు వేరుశెనపప్పులు నానబెట్టినవి బాదం పప్పులు నానబెట్టినవి పుచ్చగింజల పప్పు నానబెట్టినవి మూడు బాగా ఉపయోగపడతాయి కాస్త మొలకలు ఇలాంటి రెండు ఎక్కువగా వాడుకోవటం ఇక పప్పులు ఆకుకూరలు కందిపప్పు పెసరపప్పు వేసి సోయాచుక్కుడు గింజలు వేసి కూరలు ఇట్లా మధ్యాహ్నం పొట్టు ఎక్కువ ఈ పప్పులు గింజలేసి ఎక్కువ వండుకోవటం మంచిది ఇలా ప్రోటీన్ ఫుడ్ తింటే పాలు బాగా వస్తాయి అన్నమాట మీకు అంటే వీటిని ఎక్కువగా అందిస్తూ పాలు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఇవ్వగలిగితే చాలా మంచిది పిల్లవాడికి సంవత్సరం నుంచి దంతాలు కొద్ది కొద్దిగా మొదలైన బాగా దంతాలు రావడానికి రెండు రెండున్నర సంవత్సరాలు పడతాయి పూర్వం రోజులు అప్పటి వరకు పాలు ఇచ్చేవారు అంటే లైఫ్ అంతా ఆహారం తినొచ్చు పళ్ళు తినొచ్చు అన్నం తినొచ్చు కానీ తల్లిపాలు ఎప్పుడు త్రాగలేం కదా అందుకని తల్లి పాల ద్వారా బిడ్డకు కావలసిన అన్నీ తేలిగ్గా డైజెషన్ అయ్యి బ్లడ్లోకి అన్ని రెడీగా వెళ్ళి కూర్చుంటాయి అంత బ్యాలెన్స్డ్ డైట్ తల్లిపాలు చంటి బిడ్డకి ఎవరికి బ్యాలెన్స్డ్ డైట్ సంపూర్ణ ఆహారం ఎవరికంటే పాలు దంతాలు లేని బిడ్డకి అమ్మ పాలు సంపూర్ణము ఇతరవన్నీ అప్పుడు కాదు అందుకని మీరు పండ్లు అన్నాలు అప్పుడే పెట్టకుండా తల్లిపాలనే బాగా ఇచ్చారనుకోండి అసలు పిల్లలకి సిక్ అవ్వటం ఉండదు కొవ్వు కణాలు తక్కువ తయారవుతాయి వాళ్ళు సన్నగా గట్టిగా ఉంటారు తక్కువ నెంబరు తక్కువ సైజు కొవ్వు కణాలు తయారవుతాయి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది మెమరీ కానీ అన్నిటికీ తల్లిపాలు శ్రేష్టమనమాట ఇప్పటి నుంచి అన్నాల కూరలు కాస్త బుడికిని అన్ని అలవాటు చేయకుండా ఉంటే మంచిది అనమాట మరి ఇలాంటి విషయాల్లో తల్లి బిడ్డలకి ఇవ్వటం బాగా ఏడవాలి ఒక ఐదు పది నిమిషాలు ఏడవనిచ్చారనుకోండి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది ప్రేగుల్లో పొట్ట ఎక్స్పాండ్ అవుతాయి అప్పుడు బాగా పాలు తాగేస్తారు ఎప్పుడన్నా కక్కకుండా ఉండాలి అంటే పిల్లలకి ఆ మూత అన్నవాయిక పొట్ట దగ్గర ఉండే మూత సరిగా డెవలప్ అవ్వక పైకి వస్తుంటాయి కాబట్టి ఒక్కొక్కసారి పిల్లల్ని అట్లా తాగిన తర్వాత అట్లా పడుకొనియకుండా కాస్త ఎత్తుకొని అట్లా ఉంటే గ్యాసెస్ అవి వెళ్ళినప్పుడు తాగినప్పుడు రిలీజ్ అయినా బయటికి త్రేనుపు రూపంలో పోయి కక్కకుండా ఉంటారనమాట అలా ఎత్తుకుని పది నిమిషాలు గంట ఇరవై నిమిషాల తర్వాత పడుకోబెట్టడం మంచిది అనమాట ఇలా చేయగలిగితే చంటి పిల్లలకి ఆహార విషయంలో పాలిచ్చే విషయంలో మంచిదని సంవత్సరం సంవత్సరం నారా తల్లిపాలు బాగా ఇస్తే మంచిది ఈ లోపు పళ్ళు కూడా పెట్టొద్దని తప్పనిసరి అయితే ఆహారం లేనప్పుడు అరటి పళ్ళు సపోట ఇట్లాంటి ఆపిల్ ఇలాంటివి పెట్టండి కానీ వండి మాత్రమే పెట్టొద్దని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం